ఫ్రెండ్స్ మన ఛానల్ హ్యాక్ అయిందని చెప్పాను కదా, హ్యాకర్ అయితే పాస్వర్డ్ని చేంజ్ చేసేసాడు. తర్వాత నేను ఫర్గెట్ ఇన్ పాస్వర్డ్ ద్వారా పాస్వర్డ్ మార్చేసి హ్యాకర్ డివైస్ని సైన్అప్ చేసేసా. తర్వాత ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ప్రెజెంట్ ఛానల్ సేఫ్గానే ఉంది. నీటిని ద్రవ రూపంలో కలిగి ఉన్న ఒకే ఒక గ్రహం మన భూమి మాత్రమే. ఈ నీరు మన భూమిలో 71% వరకు ఆవరించి ఉంది. ఈ నీటిలో 95.5% వరకు నీరు సముద్రాల్లోనే ఉంది. అయితే ఇంతటి నీటిని మనం వరదలప్పుడు కానీ లేకపోతే డ్యామ్స్ తెగిపోయినప్పుడు కానీ నీటిని కంట్రోల్ చేయటంలో ఇలాంటి సందర్భాల్లో ఓడమి పాలై ఉంటాము. ఇలాంటివి జరిగి మనం చాలా వరకు దారుణంగా ఎఫెక్ట్ అయ్యాం. అయితే ఈ వీడియోలో నీటి వలన సంభవించిన కొన్ని ఆపదల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. వీటి వల్ల ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి నష్టం, మరెన్నో విధాలుగా నష్టం జరిగింది. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూడడమే కాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ కూడా నాకు మరెన్నో వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. ఒరోవిల్ డ్యామ్. ఉత్తర కాలిఫోర్నియాలో ఉన్న ఈ ఒరోవిల్ డ్యామ్ అమెరికాలోని అతిపెద్ద డ్యామ్. అయితే దీని యొక్క పొడవు 670 అడుగులు ఉంది. అంతేకాకుండా ఈ డ్యామ్ 1.1 ట్రిలియన్ గ్యాలన్స్ నీటిని నిల్వ చేయగలదు. అయితే ఇక్కడి నుంచే ఈ డ్యామ్ యొక్క రేంజ్ లోకి వచ్చేటువంటి ప్రతి ఊరికి, ప్రతి నగరానికి కూడా నీటిని అందిస్తోంది. అయితే ఫిబ్రవరి 7, 2017లో వచ్చినటువంటి తీవ్రమైన వర్షం వల్ల ఈ డ్యామ్ యొక్క మెయిన్ స్పిల్వే దారుణంగా పాడవటం జరిగింది. ఇక అక్కడి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ సంభవించిన ఆపదను గమనించిన గవర్నమెంట్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 1,18,080 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఫిబ్రవరి 11 నాటికి ఇక్కడ ఉన్నటువంటి నీటి యొక్క స్థాయి తీవ్రంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే డ్యామ్ లో ఉన్న నీరు ఆ డ్యామ్స్ యొక్క గోడల్ని దాటుకుని మరీ బయటికి పొంగి పొరలటం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రదేశంలో మొట్టమొదటిసారిగా ఎమర్జెన్సీని విధించటం జరిగింది. ఈ ఎమర్జెన్సీ ప్రజల యొక్క సమస్యను ఇంకా ఎక్కువ చేసింది. అయితే ఈ మెయిన్ స్పిల్వేను వాటర్ స్ట్రీమ్ కొలాప్స్ చేయలేకపోయింది. ఈ విషయం అక్కడ ఉన్న ప్రజలకు ఒక శుభవార్తగా మారింది. తద్వారా నీటి యొక్క ప్రభావం కొద్దిగా కంట్రోల్ అయింది. ఫ్రెండ్స్, ఈ కోవిడ్-19 వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. సో ఇలాంటి టైంలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి అద్భుతమైన రిటర్న్స్ పొందండి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి మీకు ఓ అద్భుతమైన అప్లికేషన్ గురించి చెప్పబోతున్నా. అదే గ్రోవ్. ఇది ఇండియాలోనే సింపుల్ అండ్ ఫాస్టెస్ట్ స్టాక్ ట్రేడింగ్. చాలా ఫాస్ట్ అండ్ సెక్యూర్ కూడాను. అలాగే 100% ఆన్లైన్ పేపర్లెస్ ప్రాసెస్. మీరు ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కేవలం 2 నిమిషాల్లోపే మీరు ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఇంట్రాడే ట్రేడ్లపై తక్కువ బ్రోకరేజ్ ఛార్జీలు ఉంటాయి. అందువల్ల మీరు ఎక్కువగా ఎర్న్ చేయొచ్చు. ఈక్విటీ డెలివరీ, NSE BSE రెండింటిలో షేర్స్ కొనొచ్చు, అమ్మొచ్చు. దీనికి ఉండే స్మార్ట్ యూజర్ ఇంటర్ఫేస్ వల్ల ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సక్సెస్ఫుల్ గా 1 మిలియన్ ఆర్డర్స్ ని క్రాస్ చేయబడింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అకౌంట్ ని ఫ్రీగా ఓపెన్ చేసుకుని ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. ఉక్రెయిన్ పైప్లైన్ ఎక్స్ప్లోజన్. అండర్ వాటర్ పైప్లైన్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. రోడ్డును చీల్చుకుని మరీ నీరు పైకి వచ్చేయటం జరిగింది. మరియు ఆ రోడ్డుపై ఉన్న కార్లు కూడా చాలా ఎత్తుకు ఎగిరిపడటం జరిగింది. అక్కడ ఆ పైప్లైన్ పగలటం వల్ల రోడ్డులో నుండి సడన్ గా వాటర్ ఫ్లో బయటికి రావటం, ఆ చుట్టుపక్కల ఉన్న కార్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోవటం జరిగింది. అలా ఒక పెద్ద బబుల్ లాగా ఏర్పడి ఆ నీటి ప్రవాహం ఆ రోడ్డుపై ప్రవహిస్తూ ఉంది. ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే భూమి లోపల నుంచి ఏదో పురుగో లేదా ఏదో జంతువో భూమిని చీల్చుకుని మరీ బయటికి వస్తున్నప్పుడు భూమి ఏ విధంగా అయితే కంపిస్తుందో అలా అనిపిస్తూ ఉంది. అయితే ఈ పొరపాటు వెనకాల కారణమేమంటే వాటర్ సప్లై కౌన్సిలర్ యొక్క నిర్లక్ష్యమే అని తెలిసింది. ఈ పైప్ లైన్ ని సరిగ్గా చెక్ చేయకుండా అందులోకి చాలా ఫోర్స్ తో కూడుకున్నటువంటి నీటిని సప్లై చేయటం జరిగింది. అయితే 33 సంవత్సరాలుగా ఆ పైప్ లైన్ ని వాడకుండా అలానే ఉంచేశారు. అందువల్ల ఆ పైప్ లైన్ ఆ వాటర్ ఫోర్స్ కి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోవటం జరిగింది. ఆ బ్లాక్ అయిపోయిన పైప్ లోకి సడన్ గా వాటర్ సప్లై చేయటం వల్ల ఈ విధంగా పైప్ లైన్ బ్లాస్ట్ అయింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. కానీ వస్తు నష్టం మాత్రం భారీగా జరిగింది. సయానో సుషన్స్కాయా డ్యామ్. ఏనిసీ రివర్ పైన నిర్మించిన ఈ డ్యామ్ రష్యాలో ఉంది. దీని పక్కనే పవర్ ప్లాంట్ కూడా ఉంది. ఇది రష్యాలోనే అతిపెద్ద పవర్ ప్లాంట్. అంతేకాదు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ లో 9వ స్థానంలో ఉంది. ఈ డ్యామ్ ను 1978లోనే నిర్మించారు. కానీ రిపేర్ వర్క్ ఇంకా జరుగుతూ ఉండటం వల్ల నిరంతరం మెకానిక్స్ ఇందులో వర్క్ చేస్తూనే ఉండేవారు. ఇందులో ఉన్న 10 మిషన్స్ మరియు 9 టర్బైన్స్ నిత్యం తిరుగుతూనే ఉంటాయి. ఫ్రెండ్,
కరెస్పాండెన్స్ ఇందులో వర్క్ చేస్తున్న ఒక వర్కర్ కి ఆగస్ట్ 2009లో తన షిఫ్ట్ ని మొదలు పెట్టిన కొద్ది సమయానికే తను వర్క్ చేస్తున్న పైకప్పుపై ఏదో వైబ్రేషన్ లా అనిపించింది. అయితే ఆ వైబ్రేషన్ పెరుగుతూనే ఉంది. ఆ వైబ్రేషన్ వెనుకున్న కారణం ఏమిటంటే ఆ టర్బైన్స్ లో ఒక టర్బైన్ చాలా వేగంగా తిరగటం వల్ల ఇలా వైబ్రేషన్ వచ్చింది. దానివల్ల ఎక్కువగా పవర్ జనరేట్ అవ్వడం జరిగింది. అంత ఎక్కువ పవర్ ను జనరేటర్ తట్టుకోలేకపోయింది. ఇక వెంటనే ఫైర్ బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఆ దెబ్బకు 50 అడుగుల ఎత్తుకు ఆ జనరేటర్ ఎగిరిపడటం జరిగింది. తర్వాత అక్కడి నుంచి ఎంత నీరు బయటికి వచ్చిందంటే సెకండ్కు 67,700 గ్యాలన్స్ నీరు బయటికి రావడం జరిగింది. అంత ప్రెజర్ తో వచ్చే వాటర్ తో మనం ఒక ఇనుప కడ్డీని సైతం ముక్కలు చేయగలం. అంత వేగంగా ఆ వాటర్ రావటం జరిగింది. ఇక వెంటనే అక్కడ సిబ్బంది పవర్ ని ఆఫ్ చేయటం జరిగింది. పవర్ ఆఫ్ చేయటం వల్ల ఆ పవర్ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళందరికీ బయటికి రావటం మరింత కష్టంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా తమ సెల్ ఫోన్స్ లో లైట్ ని ఉపయోగించి బయటికి రావడానికి ప్రయత్నించారు. ఇక అక్కడ ఉన్న సెక్యూరిటీకి అయితే అక్కడ ఉన్న ప్రతి గేట్ ని కూడా మాన్యువల్ గా ముయ్యవలసి వచ్చింది. అక్కడ ఉన్న ప్రతి గేట్ ను ముయ్యడానికి రాత్రి నుంచి ఉదయం 9 వరకు సమయం పట్టింది. ఈ దుర్ఘటనలో 75 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు మరియు 12 మంది వరకు గాయాల పాలయ్యారు. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, క్యూకా నదిపైన కన్స్ట్రక్ట్ చేసిన ఈ డ్యామ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఆ సమయంలోనే నీటిని వదలటం జరిగింది. అప్పుడు ఆ నీరు సరిగ్గా ఆ డ్యామ్ కు వచ్చి ఢీకొట్టింది. ఇక ఆ దుర్ఘటనలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఊరిలోకి ఈ నీరు దూసుకుపోవటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎన్నో ఇండ్లు మునిగిపోవటం జరిగింది. ఎందరో కూడా తమ యొక్క ఇండ్లను కోల్పోయి ఇల్లు లేని వారిగా అయిపోయారు. ఆ నీరు అక్కడ ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ ని కూడా ఢీకొట్టింది. ఆ బ్రిడ్జ్ కూడా కూలిపోవటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్కూల్స్, బిల్డింగ్స్ అన్ని కూడా కుప్పకూలిపోయాయి. ఇక ఈ దుర్ఘటన వల్ల ఎక్కువగా నష్టపోయింది అక్కడ ఉన్నటువంటి కార్మికులు. కనీసం సరిదిద్దుకునే సమయం కూడా వారికి లేకపోయింది. మరియు వాళ్ళని వాళ్ళు రక్షించుకునే సమయం కూడా వాళ్ళకి లేకపోయింది. 250 ఫీట్ ఫౌంటైన్. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ ఆస్ట్రేలియాలో జరిగింది. అక్కడ రోడ్డు పైన ఓ పెద్ద వాతావరణం ఏర్పడింది. ఓ రోజు ఉదయం అక్కడ ఆ ప్రదేశంలో ఉన్న వారికి ఓ పెద్ద ఫౌంటైన్ లాంటిది కనిపించింది. అది ఒక పైప్ లైన్ బ్లాస్ట్ అవ్వటం వల్ల ఒక ఫౌంటైన్ లా ఏర్పడింది. అయితే దాని లైవ్ రికార్డింగ్ ఒక లోకల్ ఛానల్ వారు ప్రసారం చేయటం జరిగింది. దీని ద్వారా ఆ న్యూస్ అందరికి త్వరగా స్ప్రెడ్ అవ్వటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వారి ఇళ్లను ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోయారు. దాని ఎత్తు 250 అడుగుల వరకు వ్యాపించింది. ఈ ఫౌంటైన్ దాని చుట్టుపక్కల ఉన్న ఇళ్లనంతా కూడా పూర్తిగా నాశనం చేసేసింది. అయితే దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంత పెద్ద ఆ ఫౌంటైన్ అంటే ఆ వాటర్ బ్లాస్ట్ ని ఆపడానికి ఆ వాటర్ కంపెనీ వారు ఎంతమంది సిబ్బందిని పంపించారో తెలుసా? కేవలం ఒక్కరినే. బ్యాంక్ యావో డ్యామ్. ఫ్రెండ్స్, 1975 ఆగస్ట్ 8వ తేదీన ఎంతో మంది ఈ డ్యామ్ ని రక్షించడం కోసం తమ నిద్రను త్యాగం చేశారు. ఆ రాత్రి చాలా తీవ్రమైనటువంటి తుఫాను రికార్డ్ అయింది. అయితే అర్ధరాత్రి సమయానికి ఆ డ్యామ్ యొక్క నీటి స్థాయి బాగా పెరిగిపోయింది. ఆ డ్యామ్ ఆ నీటి యొక్క వేగానికి తట్టుకోలేక ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. 20 మీటర్ల వెడల్పు మరియు 10 మీటర్ల ఎత్తు కలిగినటువంటి ఒక తీవ్రమైనటువంటి నీటి ప్రవాహం అక్కడ ఉన్నటువంటి ఊరిలోకి చొచ్చుకుని వెళ్లిపోయింది. ఇక అక్కడ ఉన్నటువంటి ఒక్క డ్యామే కాదు, ఆ ఒక్క రాత్రిలో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి 62 డ్యాంల వరకు పగిలి బద్దలైపోవటం జరిగింది. ఇక ఆ ప్రమాదంలో ఎంతో మంది ఆ నీటి ప్రవాహంలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. బాల్డ్విన్ హిల్స్ డ్యామ్. ఫ్రెండ్స్, డిసెంబర్ 14, 1963 ఈ డ్యామ్ దగ్గర ఒక వింత శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏమిటంటే 71 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఈ డ్యామ్ లో ఏర్పడిన ఒక చీలిక వల్ల వచ్చిన శబ్దం. అది చూసిన అక్కడి కార్మికులకు మతిపోయింది. వెంటనే వారు సిబ్బందికి ఇన్ఫార్మ్ చేశారు. ఇక వెంటనే వారు పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేసి అటువైపుగా ఎవరు రాకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మరియు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలో వాళ్ళందరినీ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఆ చీలికను కనిపెట్టిన 4 గంటల్లోనే ఆ డ్యామ్ కూడా పూర్తిగా ముక్కలైపోయింది. 50 అడుగుల ఎత్తున ఆ నీటి ప్రవాహం దూసుకెళ్లింది. ఇక దానితో పాటు అక్కడ ఉన్నటువంటి సిటీస్ ను, బస్తీలను మరియు అక్కడ ఉన్నటువంటి ఊర్లను తీసుకుని వెళ్లిపోయింది. అయితే పోలీసుల యొక్క సహాయంతో అక్కడ ఉన్న వారందరినీ ప్రాణాలతో సురక్షితంగా కాపాడారు. కానీ వారి యొక్క ఆస్తులను, ఇళ్లను కాపాడలేకపోయారు. 5 మాత్రమే ఈ ప్రమాదంలో చనిపోయారు.
మిసిసిఫీ రివర్ ఫ్లడ్. మిసిసిఫీ రివర్ లో 2011లో వచ్చినటువంటి వరద గత 10 సంవత్సరాలుగా వచ్చిన వరదల కన్నా చాలా పెద్దదిగాను మరియు ప్రమాదకరమైందిగాను నమోదైంది. సడన్ గా ఈ డ్యామ్ లో ఉన్నటువంటి నీటి స్థాయి పెరిగిపోయింది. ఎందుకంటే 2011 ఏప్రిల్లో 2 తుఫానులు రావటం జరిగింది. దీని వల్ల ఎక్కువగా పెద్ద పెద్ద వర్షాలు పడింది. ఇక నీటి యొక్క స్థాయి కూడా పెరిగిపోవటం జరిగింది. ఇలా నీటి యొక్క స్థాయి పెరగటం మరియు వర్షాలు ఎక్కువగా కురవటం వల్ల, అలాగే ఈ సమయంలోనే స్ప్రింగ్ సీజన్ అవటం వల్ల అటు వర్షపు నీరు ఇటు మంచు కరిగిన నీరు రెండు కూడా కలిసి ఒక్కసారిగా ఆ నదిలోకి రావటం వల్ల ఆ నది యొక్క నీటి స్థాయి పెరిగిపోయింది. ఇక ఏప్రిల్ 14, 2011న పెద్ద తుఫాను తనతో పాటు ఓ పెద్ద టోర్నడోని కూడా తీసుకొచ్చింది. అది అమెరికా హిస్టరీలోని అతిపెద్ద టోర్నడోగా పేరు పొందింది. ఇక దీని ద్వారా సౌత్ మరియు మిడ్ అమెరికాలో అధికంగా వర్షాలు కురిశాయి. దాని తర్వాత ఏప్రిల్ 25న మరో పెద్ద టోర్నడో రావటం జరిగింది. ఇక దీని వల్ల కూడా నీటి యొక్క ఉధృత బాగా పెరిగి ఒక పెద్ద భయంకరమైన రూపం దాల్చింది. కేదార్నాథ్ ఫ్లడ్. ఫ్రెండ్స్, 2013 జూన్లో వచ్చినటువంటి ఈ కేదార్నాథ్ ఫ్లడ్ ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఎంతో మంది కళ్ళ ముందే వారి యొక్క బంధువులు మిత్రులు అలా వరద నీటిలో కొట్టుకుపోతూ ఉండగా ఒడ్డున ఉన్న వారు ఏమీ చేయలేని పరిస్థితిలో అలా చూస్తూనే ఉండిపోయారు. ఉత్తరాఖండ్ కేంద్రీకృతమై వచ్చినటువంటి ఈ వరద వల్ల ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలు ప్రభావితం అయ్యాయి. ఈ వరద వల్ల 4,000కు పైగా ఊళ్ళు కొట్టుకుపోయాయి. అయితే ఇక్కడ ఈ వరద రావడానికి ఏ డ్యామ్ కూడా కారణం కాదు. కేవలం భారీ వర్షం వల్లనే ఈ వరద ఏర్పడింది. ఈ వరద ఉత్తర భారతదేశాన్ని కుదిపేసింది. అయితే 1 వారం వరకు కూడా ఉధృక్తంగా పడిన వర్షాల వల్ల ఈ వరద ఏర్పడింది. ఆ సమయంలోనే కేదార్నాథుని దర్శించుకోవడానికి భక్తులు కూడా ఎక్కువగా రావటం వల్ల అక్కడ మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఏర్పడింది. అఫీషియల్ లెక్కల ప్రకారం 5,748 మంది వరకు చనిపోయారని తెలిసింది. కానీ నిజమైన సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియోలో మీకు ఏ ఇన్సిడెంట్ ఇంట్రెస్టింగ్ గా బాధాకరంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? డిస్క్రిప్షన్ లో గ్రో అప్లికేషన్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఇన్వెస్ట్